నమస్తే, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూరాలజిస్ట్ అండ్ క్రోనాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఒక పర్సన్కి ఆర్థికంగా డబ్బులు సంపాదించినటువంటి స్థితి ఎవరికి వస్తుంది? ఇది జ్యోతిష్యం ప్రకారం కావచ్చు, సంఖ్యాశాస్త్రం ప్రకారం కావచ్చు, ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఒక 6వ తారీఖు పుట్టిన వ్యక్తి, ఆగస్ట్ నెల 1958లో పుట్టారు అనుకుందాం. ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఈ యొక్క చార్ట్, ఇది వచ్చి ఆస్ట్రాలజీ చార్ట్. ఇది వచ్చి న్యూమరాలజీ చార్ట్. అతని వ్యక్తి పేరు తీసుకుంటే, సపోజ్ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పేరు మునిశేఖర్ అనే పేరు తీసుకుందాం. సో ఈ వ్యక్తికి సంబంధించి మనకు ఇదే 6/8/8 పుట్టిన వ్యక్తికి ఒక మేషలగ్నం పుట్టాడు అనుకుందాం. రవి ఇలా ఉంటాడు, అదేవిధంగా రాహువు, మళ్ళీ కేతువు, చంద్రుడు, గురువు, శుక్రుడు, కుజుడు, ఇలా ఉంటుంది చార్ట్. కానీ ఈ యొక్క వ్యక్తికి సంబంధించినంత వరకు 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ వచ్చి చంద్రుడు ఉన్నాడు. ఈ వ్యక్తికి చంద్రరాశి జరుగుతుంది. పేరేమో మునిశేఖర్. ఈ మునిశేఖర్ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ అనేది బర్త్ చార్ట్లో వేసుకుంటే 6 అంటే ఇక్కడ, 8 అంటే ఈ ప్లేసు, 1 అంటే ఈ ప్లేసు, 9 అంటే ఈ ప్లేసు, 8 అంటే ఇది, మరి 8 అంటే ఇది. ఇక్కడ ఏమో తెలుస్తుంది మనకు ఆస్ట్రాలజీ ప్రకారం, లగ్నం నుంచి చతుర్దశ అంటే 8వ స్థానం పడింది. 8వ స్థానం అష్టమ స్థానం అంటాం. అష్టమ స్థానం అంటే కష్టాలు ఏర్పడతాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు పడతాడు. ఇద్దరు తీసుకుంటే ఇది వచ్చి రిలేషన్ మైనస్, ఇది వచ్చి సంతానంలో మైనస్ అవుతుంది, ఇది వచ్చి తల్లిదండ్రుల హెల్ప్, అత్తమామల హెల్ప్ ఉండదు, కుటుంబీకుల హెల్ప్ ఉండదు, వ్యతిరేకత ఏర్పడుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ఆర్థిక పరంగా మైనస్ ఉంది, 0 ఉంది. సో ఇందులో క్రియేటివిటీ లేదు, టాలెంట్ ఉంది, ఇన్ని రకాల మైనస్ ఉన్నాయి డేటా బర్త్లో. సో ఈ రెండింటినీ కమాండ్ చేసే శక్తి పేరుకి మాత్రమే ఉంటుంది. ఈ పేరులో నెంబర్ ఒకసారి తీసుకుంటే, ఎం అంటే 4, యు అంటే 6, 5, 1, 3, 5, 2, 5, 1, 2, 2, 3, 8, 10, 18, 19, 34 వస్తాయి. 34, 3+4=7. ఇక్కడ డేటా బర్త్ 7 ఏమన్నా ఉందా అంటే 8, 24, 25, 31 అంటే 6, 5, 6, 16, 24 వస్తుంది అనమాట. 6/4 కాంబినేషన్ పుట్టాడు. డేట్ టు మంత్ ఇయర్ మొత్తం యాడ్ చేస్తే 4 వస్తుంది. 6/4 కాంబినేషన్ పుట్టిన వ్యక్తికి పేరేమో 34/7 వచ్చింది. ఇక్కడేమో ఇన్ని రకాల మైనస్లు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్లో నెంబర్స్ లేవు. చార్ట్ ప్రకారం తీసుకుంటే 8వ స్థానం అష్టమ స్థానం అవుతుంది. ఇలాంటి వ్యక్తికి ఆర్థికంగా చాలా చిక్కుపోతాడు, సక్సెస్ కాదు ఫెయిల్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి కనుక, ఈ 34వ నెంబర్కి బదులుగా 42 నెంబర్ వచ్చేది చేసుకుంటే, అంటే 6వ తరగతి పుట్టాడు, 34కి 42 కావాలి, ఇంకెంత రావాలి, 34 అంటే 8 రావాలి, 8 నెంబర్ కావాలి. 8 నెంబర్ కావాలంటే ఏం చేయాలి కనుక చూడండి, ఎంయుఎన్ఐ బదులు ఎంయుఎన్ఈ రాయాలి, ఎస్ఎస్ డబ్ల్యూఎస్ వాడాలి, ఏ వాడాలి. ఎందుకంటే ఇక్కడ మునిశేఖర 2, 4, 6, 8, 10, 12 అక్షరాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ 12 అక్షరాలు 42 నెంబర్ రాకూడదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, బేసిక్గా ఇక్కడ 3 అక్షరం ఎస్ ఉంది, ఇక్కడ ఏముంది, 3, 1, 4 అవుతుంది. ఈ 4ని ఇక్కడ 5, 9 వస్తుంది. ఈ హెచ్ తీసేసామనుకోండి, అప్పుడు ఎంత నెంబర్ వస్తుంది, 2, 3, 4, 5, 10, 13, 23, 29, 33 వస్తుంది అనమాట. 33 అంటే 3+3 ఎంత, 6 వస్తుంది. మామూలుగా వేరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తులు 33 వస్తే బలిపశు సంఖ్య అవుతుంది. కానీ ఆ తారీఖు పుట్టిన వ్యక్తికి అయితే సేమ్ నెంబర్ కనుక 6 నెంబర్ 6 నెంబర్ మ్యాచ్ అవుతుంది కనుక మ్యాచ్ అవుతుంది. అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ పేరుని ఎంయుఎన్ఈఎస్ఈకేఏఆర్ మునిశేఖర్ రాయాలి. దీన్ని ప్రతిరోజు ఒక 33 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్, నైట్ 33 సార్లు రాయాలి.
దీనికి లక్కీ నెంబర్ దీనికి ఆరో నెంబర్ తీసుకోవాలి. లక్కీ కలర్స్ కూడా ఎల్లో సిల్వర్ వైట్ కలర్స్ ఎక్కువ వాడుకోవాలి. లక్కీ స్టోన్ కూడా ఇతర సంబంధిత అజ్రైన రత్నాన్ని పెట్టుకోవాలి, ఎందుకంటే అస్తమ స్థానం చంద్రుడు ఉన్నాడు కదా. చంద్రుడు యాక్చువల్ గా లగ్నం నుంచి మూడో స్థానం నాలుగో స్థానం అవుతాడు అధిపతి, కానీ ఈ యొక్క చంద్రుడు మూడు ఆరు ఏడు శుక్రస్థానం చూస్తాడు కనుక అజ్రైన రత్నాన్ని ధరిస్తే అద్భుతంగా యోగం ఉంటుంది. సో ఈ ఆస్ట్రాలజీకి అజ్రైన రత్నం, న్యూమరాలజీ పార్ట్ ఆఫ్ లో మనకి ఇక్కడ ఏ నెంబర్స్ అయితే లేవు వీటికి అథారిటీ మాత్రం ఐ ప్లస్ ఈ వస్తుంది. హెచ్ అవాయిడ్ చేసినందువల్ల ఆటోమేటిక్ గా మూడవ స్థానాధిపతి ఆటోమేటిక్ చంద్రాధిపత్యం అయిపోతుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి నంబర్ పరంగా శుక్రాధిపత్యం వస్తుంది, పుట్టింది శుక్రాధిపత్యంలో పుట్టాడు, సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ మ్యాచ్ అవుతుంది, వండర్ఫుల్ సక్సెస్ ఉంటుంది. ఇది కేవలం ఒక హెబ్రిల్ సిస్టమ్ మాత్రం చూశాను, పైతాలు చూసుకుని కొంచెం చూడొచ్చు, మనకు టైం ఉంది కనుక మీకు అసలు అర్థం కావడం కోసం రాస్తున్నాను. సో ఇలా మీ పేరుని ఇలా గనక సరి చేసుకుని మీరు ట్రై చేస్తే అద్భుతాలు చూస్తారు. అందుకనే న్యూమరాలజీ అంటే సంఖ్యాబలం, ప్రొనాలజీ అంటే ప్రొనౌన్సియేషన్ లో ఎలాంటి అర్థం ఉండాలి, గ్రాఫాలజీ అంటే ఇందక్షరం ఉండకూడదు, సిగ్నేచర్ అంటే ఎలా సంతకం చేయాలి, ఏ వాస్తులో ఉండాలి, ఏ రత్నాలు పెట్టుకోవాలి, ఇలా ప్రతి మనిషి కూడా అన్ని విషయాలు కూడా మీ లైఫ్ నుంచి తెలుసుకుంటే ఆర్థికంగా ఎలాంటి డోక అవ్వదు. ఎందుకంటే అస్తమ స్థానంలో ఆర్థిక సమస్యలు వస్తాయి, ఫైనాన్షియల్ నెంబర్ లేనప్పుడు మైనస్ అవుతాడు, అప్పుడు పేరు సెర్చ్ చేసుకుంటే సక్సెస్ రేట్ ఆటోమేటిక్ ఆర్థికంగా ఎదుగుతాడు. కనుక ఆర్థిక పరంగా సక్సెస్ అవడానికి వచ్చిన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్తే మీ లైఫ్ లో అద్భుతాలు చూస్తారని తెలియజేస్తాను. సో అంతేకాదు మన యొక్క క్యాంప్స్ నిర్వహిస్తున్నాం, మార్చి 10 విజయవాడ ఉంటారు, 11 రాజమండ్రి, 12 వైజాగ్ వస్తాను, 17 గుంటూరు వస్తున్నాను. అదేవిధంగా ఎవరి సండే హైదరాబాద్ మీరు నన్ను మీట్ అవ్వచ్చు, తెలుసుకోండి, తప్పకుండా మీ లైఫ్ అద్భుతాలు చూస్తారు. సో ఈ వీడియో మీకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి, తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉండాలని కోరుకున్నాను. సో థ్యాంక్ యూ.